హలో, మేము విన్నాం ఇక్కడ ఎవరో బాగా దొంగతనం చేస్తారంట. వాళ్ళకి ఎంత ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చినా వాళ్ళు మాత్రం దాన్ని కంప్లీట్ చేస్తారని అయితే విన్నాను. ఆ దొంగ ఎవరో మీకు తెలుసా? ఎవడు టోపీ పెట్టుకుంటే దొంగలా కనపడతాడు. వాడే సుధీర్ గాడు. మీరు వెతుకుతున్న దొంగ నేనే. చెప్పండి ఏంటి మ్యాటర్? ఒకటి దొంగలించాలి. ఎన్ని? ఒక ట్రైన్ ని దొంగలించాలి. ట్రైన్? ఇదేదో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. ట్రైన్ ఎక్కడ ఉంటుంది? అది ఒక పాడు పైన ఇంట్లో ఉంటుంది. ఇదిగోండి ఫోటో. ఏంటి? గుహలో ఉంది. ఇంటి ముందు నుంచి వెళ్తే చాలా రిస్కీ, నిన్ను కనిపెట్టేస్తారు. అందుకని నువ్వు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లోపల నుంచి ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి. ఆ డ్రైనేజ్ మ్యాప్ ఇది. ఓకే, నో ప్రాబ్లం. మీకు కావాల్సింది ట్రైన్ కదా, నేను తెచ్చేస్తా. పో. నువ్వు తప్పకుండా ట్రైన్ తీసుకొస్తావా? ఏం మాట్లాడుతున్నావు రా? పని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? సుధీర్ ఒక్కసారి కమిట్ అయ్యాడంటే రెడీగా ఉండండి, మీ ఇంటికి ట్రైన్ ని తీసుకొస్తా. ఓకే గైస్, చాలా రోజుల తర్వాత మనకు పని పడింది. ఈ రోజు మనం ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఈ రోజు ఆ ట్రైన్ ని రాబరీ చేస్తాను. మీరు ఇప్పటిదాకా చాలా రాబరీస్ ని చూసే ఉంటారు, కానీ ఎప్పుడు ఒక ట్రైన్ రాబరీని చూసే ఉంటారు. ట్రైన్ కూడా ఎవరైనా రాబరీ చేస్తారా అంటే అది మనమే. సో ఆలస్యం చేయకుండా అక్కడికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పలేదు, నేను బాస్కెట్బాల్ లో ఒక నేషనల్ ప్లేయర్ ని. నేను ఎలా ఒక నేషనల్ ప్లేయర్ అయ్యాను, దాని వెనకాల ఉన్న జర్నీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు స్పాటిఫై లో ఈ కొత్త పాడ్కాస్ట్ అయితే చూడండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. నేనైతే ప్లాన్ తగ్గట్టుగా లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నిజంగా చాలా చాలా కంపు కొడుతుంది, బట్ నో ప్రాబ్లం, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో వాడేం చెప్పాడంటే, నాకు ఈ దారిలో వెళ్తే ట్రైన్ కనబడుతుందని చెప్పాడు. బట్ ఆ ట్రైన్ తేవడం కొంచెం కష్టం అంట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఫైనల్గా నాకైతే ఇంటి లోపలికి దారి అయితే కనబడింది. నిజంగా ఓ మై గాడ్, కొంచెం విచిత్రంగా ఉంది. అండ్ ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసినది? గ్రానీ హౌస్. అనవసరంగా వాడికి మాటిచ్చా. దేవుడా, గ్రానీ హౌస్ పక్క సిలిండర్ కూడా ఉంది. ఎలాగైనా సరే మనం దాన్ని దొంగిలించాలి కదా. ఈ ట్రైన్ ని దొంగిలిద్దాం. గ్రానీ హ్యాండ్ పా ఉంటారు కదా. ఓ ఓకే ఓకే, ఇదైతే మనల్ని ఏం చేయదు. ఏ, ఎందుకు వస్తున్నావే? నో నో నో, అరవమాక, ప్లీజ్ ప్లీజ్. సో ఈ ట్రైన్ మనం ఎలాగైనా దొంగిలించాలి. బట్ ఈ ట్రైన్కి లోపలికి వెళ్ళడానికి కుదరట్లేదు. ఐ థింక్ మనకైతే ఒక టికెట్ కావాలనుకుంటా లోపలికి వెళ్ళడానికి. నో నో, ఇదైతే అరెస్ట్ చేస్తుందిరా బాబు, నేనైతే లోపలికి వెళ్ళిపోతాను. ఓ మై గాడ్, ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడాలి గైస్. నాకు నిజంగా గూస్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా నేను ఎందుకంటే ఆ డీల్ ఒప్పుకున్నాను. అసలు ఇంటి ఫోటో అడగాల్సింది, వాడేమో నాకు గ్రౌండ్ ఫోటో ఇచ్చాడు. ఇప్పుడు గ్రానీ గ్రాండ్ పా లోపలికి వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనైతే ఇక్కడ నాకు ఏదైనా క్లూ దొరికిందేమో చూడాలి. ఇప్పుడు నేను ఆ ట్రైన్తో బయటకు వెళ్ళాలి, లేకపోతే వాడిని చంపేస్తాడు. ఇక్కడ ఉంటే ఈ గ్రానీ నన్ను చంపేస్తుంది. ఇప్పుడైతే మనం తొందరగా ఇక్కడ నుంచి అయితే బయటపడాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ గ్రానీ వచ్చింది గైస్, గ్రానీ వచ్చింది. ఇటైతే రాలేదు, వెరీ గ్రేట్ గ్రానీ. అండ్ వెపన్ కి, గేమ్ చరిత్రలోనే ఇంత తొందరగా వెపన్ కి దొరకడం అనేది మన నిజంగా లక్ గైస్. మనం చాలా చాలా లక్కీ పర్సన్. ఓ గ్రానీ అయితే వచ్చి ఉంటుంది. ఓ గ్రానీ వచ్చావా? వచ్చి ఉంటుంది గైస్ గ్రానీ అయితే. నేనైతే ఇక్కడ సౌండ్ చేసి అయితే వెళ్ళబోతున్నాను. సో గ్రానీ అయితే ఇటు వస్తుంది. ఇప్పుడు రాగానే మనమైతే కింద టన్ లో నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రాబరీ చేయాల్సిన ట్రైన్ అయితే మన కళ్ళ ముందే ఉంది. బట్ దీని అయితే రాబరీ చేయడానికి మనకైతే కొన్ని అది స్విచ్లు అవి అయితే కావాలి. ఈజీగా అయితే మనం రాబరీ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రైన్ టికెట్ అయితే కావాలి. ఏ గ్రానీ, ఎక్కడున్నావే? వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే తప్పించుకోబోతున్నాను. నాకు ముందు గ్రాండ్ పా రాకుండా ఉంటే చాలు. ఓకే ఫైనల్గా, ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఈ రూమ్ లో నాకైతే చాలా గుర్తుంది గైస్. ఈ రూమ్ లో నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను. అండ్ ఈ రూమ్ లో స్కెటర్ బొమ్మడిది, ఏం చేస్తున్నావు బొమ్మడిది, వాడైతే బలైపోయాడు. సో నేనైతే ఇప్పుడు వెపన్ కింద తీసుకుందామా? అమ్మో, గ్రాండ్ పా గడికి మాత్రం కనబడకూడదు గైస్, ఎందుకంటే వాడి దగ్గర షార్ట్ గన్ అయితే ఉంటుంది. ఆ షార్ట్ గన్ తో మనల్ని అయితే పిలిచేస్తాడు. మనం గ్రానికి కనబడకుండా ఏమన్నా మేనేజ్ చేద్దామా? సో నేనైతే నాకు దొరికిన స్టోన్స్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే నాకు వెపన్ దొరికినప్పుడు ఈ స్టోన్స్ తో అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. నిజంగా వాడు నాకు ఇంటి ఫోటో ఇచ్చి ఉంటే చాలా చాలా బాగుండేది గైస్. ఇప్పుడు నాకు కొంచెం కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఇప్పుడైతే నేను తొందరగా ట్రైన్ అయితే దొంగిలించేయాలి. ఆ గ్రాండ్ పా గడి మాత్రం కనపడకూడదు గైస్, ఎందుకంటే వాడి చేతిలో పెద్ద షార్ట్ గన్ ఉంటుంది. ఓ గ్రానీ, వాట్ ఇస్ గ్రానీ పి? ఓకే, గ్రానీ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. గ్రాండ్ పా అయితే నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఓకే, గ్రానీ అయితే వెళ్ళిపోతుంది. వెపన్ కి మనకి వెపన్ అనేది సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది గైస్. సో మనకి ఆ గ్రాండ్ ప్యాకెట్ రూమ్ లో అయితే దొరుకుతుంది. అండ్ కార్ లో ఏముందో చూద్దాం. ఓకే, ఆమో అయితే ఉంది. అండ్ కార్ డిక్కీలో ఏం లేదు. ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్ళాలి గైస్. ఇప్పుడు తప్పకుండా నేనైతే ఆ ట్రైన్ ని దొంగిలించి బయటికి వెళ్ళాలి, లేకపోతే వాడిని చంపేస్తాడు, లేకపోతే ఇక్కడ నన్ను గ్రానీ చంపేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, గ్రానీ ఐ థింక్ ఇక్కడికి వెళ్ళుంటుంది. నేనైతే ఇక్కడ చేస్తాను, ఏమన్నా ఉన్నాయేమో అని. ఇక్కడ ఏదో నాకు దొరకట్లేదు. ఈ సిలిండర్నా, దీని అమ్మ సిలిండర్నా, అప్పుడప్పుడు వచ్చి భయపడుతూ ఉంటుంది. ఓకే, నేనైతే ఒక రూమ్ లోకి అయితే వచ్చాను. నో నో, గ్రాండ్ పా చూసాడు. నో నో నో
నో తీ 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 ఓకే రా గ్రాండ్పా వా నో 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 రామక్క 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 నో 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 నా దగ్గర ఒక స్లిక్ షాట్ ఉంది అదృష్టం వచ్చి తలుపు తట్టేలోగా దురదృష్టం వచ్చి లిప్కి సెట్ వెళ్ళిపోయింది గైస్ నిజంగా ఆ టైంలో నాకు వెపన్ దొరికేసింది అండ్ గన్ కూడా పడిపోయింది ఆ గ్రాండ్ పగడ గన్ మీద పడ్డాడు చత్తాడు అండ్ విల్లను యథావిధిగా నన్ను అయితే బంధించేశారు వావ్ గ్రేట్ బట్ వాళ్ళకి తెలియదు ఈ దొంగ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అండ్ నాకైతే ఇక్కడ ప్యాడ్లాక్ కీ అయితే కావాలి సో స్కెటన్ బామ్మర్దిని కూడా లాక్ అయితే చేశారు సో ఇప్పుడైతే నేను పైకి వెళ్ళి తొందరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బయటికి వెళ్ళిపోతాను గైస్ నిజంగా నాకైతే గ్రాండ్ హౌస్ చాలా చాలా భయంకరంగా అయితే ఉంది బయట ఎవరు లేరు కదా ఓకే బయట అయితే ఎవరు లేరు సో మంచిది మనమైతే స్టోన్స్ కలెక్ట్ చేసుకుని ఉంటే నిజంగా నా దగ్గర ఇంకో స్టోన్ ఉంటే నా గ్రాండ్కి ఇంకో షాట్ ఇచ్చేవాడిని బట్ మన బ్యాడ్ లక్ గైస్ నిజంగా మన బ్యాడ్ లక్ అయితే లేదు కదా ఓకే నేనైతే అన్ని డ్రాస్ అయితే ఓపెన్ చేస్తాను అండ్ ఫైనల్గా నాకైతే మ్యాచెస్ దొరికాయి బట్ మ్యాచెస్తో ఏం యూజ్ ఉందో అదే అర్థం కావట్లేదు ఓకే ఇది లిఫ్టా ఓకే ఓకే ఇది లిఫ్ట్ మనమైతే ఈ లిఫ్ట్ ద్వారా పైకి అయితే వెళ్ళచ్చు చిన్న క్లూ దొరుకుతుందేమో చూద్దాం మా ట్రైన్కి సంబంధించినవి ఏ గ్రానీ వాట్ ఆర్ యూ గ్రానీ ఎన్నిసార్లు నీ దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటే మాత్రం అస్సలు కుదరట్లేదు గ్రానీ నిజంగా ఐఎమ్ సారీ సారీ గ్రానీ సారీ 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 ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను బాబోయ్ గ్రానీ అయితే వచ్చేస్తుంది గైస్ ఇక్కడ నుంచి అయితే మనం తొందరగా వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ నాకు ఓకే సేఫ్ కి దొరికింది సేఫ్ కి దొరికింది అమ్మయ్యా సో ఇప్పుడైతే నేను అక్కడ మన అది పడింది కదా సో దాన్ని అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాను సో ఎక్కడైతే నాకు దొరకాలి అది ఎస్ దొరికింది గ్రానీ ఇప్పుడు రా గ్రానీ పైకి ఓ మై గాడ్ ఫైనల్ గైస్ మనం అయితే గ్రానీ దగ్గర నుంచి అయితే తప్పించేది ఈ సిలిండర్ దగ్గర నుంచి మాత్రం తప్పించుకోవడం కొంచెం కష్టంగానే ఉంది బట్ నేనైతే నాకు ఇది దొరికింది బట్ రే ఇక్కడ షార్ట్ కట్ పడింది కదా గ్రాండ్ పక్కడ దుబ్బేసి ఉంటాడు కష్టపడి దాన్ని అయితే మనం ఆ గ్రాండ్ పగడిని కొట్టి తీసుకోబోతున్నప్పుడు ఆ గ్రాని అయితే అడ్డొచ్చేసింది ఓకే ఇక్కడ మనకి ఏదైనా ఓ ఎలక్ట్రిక్ స్విచ్ ఇది ట్రైన్ కి పెట్టాలి గైస్ ఇది ట్రైన్ కి పెట్టాలి సో నేనేం చేస్తానంటే లిటరలీ దీన్ని అయితే గుర్తు పెట్టుకుందాం ఇంకా నాకైతే క్లూజ్ దొరకాలి ఓకే ఇది పియాను గ్రాండ్పా అయితే లేడు ఈ రూమ్ లో కూడా లేడు సో నా దగ్గర అయితే రాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నాయి గైస్ అండ్ ఇక్కడైతే సేఫ్కీ కావాలంట సో సేఫ్కీ ఎక్కడుందో నాకు బాగా తెలుసు అక్కడే నేను పడేశాను ఇప్పుడు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు రారు కదా ఓకే ఓకే ఎవరు రావట్లేదు ఇప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అయిపోద్ది గైస్ ఒకవేళ ఎవరైనా వస్తే గానీ ఓకే పదండి 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 ఇక్కడ మాత్రం ఎప్పుడు ఎవరు రాకూడదు నో 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 సో ఓకే ఈ రూమ్ లోకి వచ్చాను సో ఇక్కడ సేఫ్కీతో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం సో చూద్దాం నాకైతే అరే దీంతో మనకి ఎలాంటి యూజ్ అయితే లేదు గైస్ ఓకే హే గ్రానీ వాట్సాప్ మ్యాన్ ఓకే గ్రైండ్ అయితే కొట్టేశాం సో ఇప్పుడు నా దగ్గర అయితే రాయలేదు ఇప్పుడు గ్రాండ్ పగడ్ వస్తే కొట్టడానికి ఎందుకంటే వాడి దగ్గర షార్ట్ గన్ ఉంటుంది సో ఈ రూమ్ లో అయితే మనకి ఏం లేదు గైస్ యూస్ఫుల్ థింగ్ సో ఒకసారి ఈ రూమ్ లోకి అయితే చూద్దాం ఇక్కడ అమో అయితే ఉంది అండ్ మనమైతే ఓకే హాల్లోకి అయితే వచ్చేసాం అయితే నాకు ఏం కనబడట్లేదు ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్ళబోతున్నాను సో ఓకే నేనైతే ఇప్పుడు పైకి అయితే వచ్చేసాను సో లెట్స్ సీ గైస్ పైన అయితే ఏముంటుంది అండ్ నాకైతే కొబ్బరికాయ దొరికింది ఈ కొబ్బరికాయని ఏం చేయాలో నాకు బాగా బాగా తెలుసు ఓయ్ దేవుడా దేవుడా వీడు వచ్చేస్తున్నాడే నో 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 దేవుడా వీడు వచ్చేస్తున్నాడు నో నో పైకి అయితే వచ్చేస్తున్నాడు గైస్ గ్రాండ్ పగడి షార్ట్ గన్ పట్టుకొని ఓకే నేనైతే ఈ కొబ్బరికాయని ఇక్కడైతే పెట్టేస్తాను గైస్ ఎందుకంటే అక్కడ మనం దాంతో అయితే కట్ చేయాలి సో నిజంగా నేనైతే ట్రైన్ రాబరీ చేయగలుగుతానో లేదో బట్ నేను మాత్రం ట్రైన్ రాబరీ చేసే తిరుగుతాను గైస్ ఈ గ్రానీ గ్రాండ్ పా నన్ను ఎంత అడ్డుకున్నా అండ్ ఓ సిలిండర్కి మనకు కావాల్సిన టెడ్డీ బేర్ అయితే ఇక్కడ పడేస్తే సిలిండర్ మనకి ప్రత్యక్షమే ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది సో నీ గురించే మాట్లాడుకుంటాం నీ గురించే మాట్లాడుకుంటున్నాం ఓకే అదే 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 నీ గురించే మాట్లాడుకుంటాం కానీ నాకైతే దీన్ని ఓపెన్ చేయడానికి క్రోబర్ అయితే కావాలి ఓకే గైస్ నేనైతే ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నాకైతే ఇక్కడ యూస్ఫుల్ థింగ్ అయితే ఏం దొరకలేదు ఓకే ఓ ఓకే ఓకే నన్ను అయితే చూశారు వాళ్ళు సో నేనైతే ఇప్పుడు నాకు ఇక్కడ కొబ్బరి బొండం ఏది ఎస్ ఈ కొబ్బరి బొండాన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టంగానే నాకు ఏదైనా మంచి ఓకే కట్ చేశాను అండ్ నాకైతే కాయిన్ దొరికింది గైస్ ఈ కాయిన్తో మనమైతే టికెట్ కొనొచ్చానమాట ఆ ట్రైన్లోది సో నేనైతే ఈ కాయిన్ అయితే తీసుకుంటాను అండ్ రాళ్ళు కూడా తీసుకుందాం ఐ థింక్ ఇప్పటికీ గ్రానీ అయితే లెగ్స్ ఉంటుంది గైస్ సో మనమైతే కొంచెం అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సో ఇప్పుడు పదండి నేనైతే ఇప్పుడు కిందకి వెళ్ళబోతున్నాను ఓకే ఇక్కడైతే గ్రానీ లేదు ఓకే గ్రానీ అయితే లేదు ఇక్కడ మనం కాయిన్ వేస్తే మనకైతే ఒక టికెట్ అయితే వస్తుంది ఎస్ ఈ టికెట్తో మనమైతే ఆ వాడికి ఇచ్చేద్దాం దాంతో వాడు సౌండ్ చేయకుండా ఉంటే ఉంటాడు అగోరా తీసుకో ఎస్ వీడికి అయితే నేను టికెట్ అయితే చూపించాను టికెట్ ఉందిరా నా దగ్గర ఓకే వీడైతే మన కోసం డోర్ ఓపెన్ చేయి ఇట్ డస్ నాట్ వర్క్ అమ్మయ్య ఫైనల్ గా మన కోసం అయితే ఒక డోర్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మనం తప్పించుకోవచ్చా యూ నీడ్ ఇట్ ట్రైన్ కి అరే ట్రైన్ కి కావాలా అరే సరే గైస్ ఇప్పుడు ఐ థింక్ మనం ఇల్లు మొత్తం వెతకాలనుకుంటా ఈ ట్రైన్ రాబరీ మిషన్ అయితే అంత ఈజీగా అయితే ఉండదు అండ్ ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది బట్ దీన్ని ఓకే దీన్ని మనం షార్ట్ గన్ తో బ్రేక్ చేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి సో ఓకే గ్రానీ అయితే అటు వెళ్ళిపోయింది ఇప్పుడు మనం మెల్లగా పైకి అయితే వెళ్దాం నో 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 ఓ
నో గ్రాండ్పా ఈ గ్రాండ్పా అక్కడ కిందకి వచ్చేస్తున్నాడు గైస్. ఓ మై గాడ్, ఇలా అయితే జరగకూడదు. మనమైతే ఎలివేటర్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో అరే నేను ఒక్కడ మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు నేను పైకి వెళ్ళబోతున్నాను కదా. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి మనకి కావాల్సిన ట్రైన్ సామాన్ అయితే మనం అయితే కనిపెట్టాలి. ఓకే, నేనైతే ఈ ఫ్లోర్ చూసాను. ఇప్పుడు మనం అయితే సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నాకు ఎలాంటి క్లూ దొరుకుతుందేమో చూద్దాం గైస్. సో ఇక్కడే నేను నా క్రూబర్ని పడేశాను. సో ఇప్పుడైతే నాకు గ్రాండ్పా షార్ట్ గన్ అయితే కావాలి. నిజంగా కావాలి, గ్రాండ్పా షార్ట్ గన్ కావాల్సిందే. నో 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 నో, నీకోసం రాలేదు గ్రాని, నాకు గ్రాండ్పా కావాలి, గ్రాండ్పా కావాలి. నేను నా యామో నీ మీద అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు అమ్మయ్యా. నీ దగ్గర యామో లేదులే, అది మనమైతే వీటిని కొట్టేసాం. అండ్ నాకు ఇది కూడా కావాలి. అండ్ ఓకే, దీన్ని కూడా తీసుకుందాం గైస్. అండ్ ఫైనల్ గా ఇందులో అయితే రెండు యామోలు ఉన్నాయా. దేవుడా, నేను యామో లేదనుకున్నాను. అండ్ ఓకే, ఇప్పుడు మనం తొందరగా కిందకి అయితే వెళ్ళి దాన్ని అయితే బ్రేక్ చేద్దాం. సో గ్రాని ఇక్కడ నుంచి, ఓకే గ్రాని అయితే అటు వెళ్ళిపోతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఆ కింద ఉన్న స్టోర్ రూమ్ అయితే ఓకే దీని అయితే బ్రేక్ చేసాలి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. ఆ ట్రైన్ సామాన్ దొరికితే చాలు కదా, మనం ఆ ట్రైన్ అయితే ఈజీగా రాబరీ చేయొచ్చు. అండ్ నా దగ్గర ఒక యామో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నాకు షర్ట్ కి, ఓకే షర్ట్ కి అయితే దొరికింది. కూల్. అండ్ ఈ డోర్ అయితే మనం ఓకే, అండ్ క్రోబర్ చూడంగా నాకైతే గుర్తుకొచ్చింది. సో ఈ క్రోబర్ తో మనం అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ నాకైతే ఫైర్ వుడ్ దొరికింది, బట్ ఫైర్ వుడ్ తో ఎలాంటి యూస్ ఉందో అది అర్థం కావట్లేదు. అండ్ క్రోబర్ తో ఇంకో బాక్స్ అయితే ఓపెన్ చేయాలి. నో 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 నో, రా రా రా, రా నా దగ్గర మంచి గన్ ఉంది, నీకోసమే వెయిట్ చేస్తున్నా గ్రాని. కమ్ గ్రాని, కమ్ కమ్ కమ్. హెడ్ షాట్ పట్టదు, హెడ్ షాట్ పడింది కదా. ఓకే, నేనైతే బిల్డింగ్ పైకి ఎక్కి ఆ రూమ్ లోకి అయితే దిగబోతున్నాను గైస్. అండ్ ఓ, ఈ క్రోని మనం షూట్ చేయాలి గైస్. ఈ క్రోని షూట్ చేస్తే మనకి ఏదో ఒకటి కీ అయితే దొరుకుతుంది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళగానే తీసుకోలేం. అకౌంట్ చూడండి, ఏదో కీ ఉంది. దీని అయితే ఇప్పుడు తీసుకోలేం గైస్, ఎందుకంటే ఈ క్రో అనేది పొడుస్తుంది. సో దీనికి మనం మంచి గుణపాఠం చెప్పాలంటే దీన్ని షూట్ చేయాల్సిందే. సో గన్ అయితే నాకు కింద ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సిలిండర్ ఉన్న ఆ రూమ్ లోకి అయితే వెళ్దాం. ఓకే, మనమైతే ఈ రూమ్ లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే నేను మెల్లగా ఇక్కడ నుంచి దిగాలి. ఎస్, మెల్లగా దిగేసాను. అండ్ ఈ క్రోబర్, అండ్ ఫైనల్ గా మనకైతే జనరేటర్ కేబుల్ దొరికింది. ఈ కేబుల్ తో ఐ థింక్ నేను ఏం అన్లాక్ చేయాలి అదే అర్థం కావట్లేదు. సో దీని అయితే మనం ఇక్కడ కింద అయితే పడేద్దాం. వీటిని అయితే నేను ఎలివేటర్ లో అయితే పడిపోతున్నాను. ఓ గ్రాండ్ పా, గన్ లేదు కదా నీ దగ్గర, నీ దగ్గర గన్ లేదు కదరా. రా 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 రా, నీకు మంచి షార్ట్ ఇస్తా ఇప్పుడు మాత్రం మంచిగా. గ్రాని నువ్వు రామహరి అనుకున్న టైంలో ఏంది ఏంది నాకు ఇది. సో మనకైతే అక్కడ షర్ట్ అయితే దొరికింది, నేనైతే దాన్ని తీసుకుని వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని లోడ్ అయితే చేసుకుందాం అనుకున్నాను గైస్. అండ్ నాకు ఒక ప్లాంక్ కూడా దొరికింది. సో ఈ ప్లాంక్ ని ఎక్కడ యూస్ చేయాలో నాకు బాగా తెలుసు. సో ఈ ప్లాంక్ ని మనమైతే అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఎక్కడైతే అక్కడ మనకి ఏదో చెప్దాం అనుకుంటాను, ఈ సిలిండర్ నా అప్పటికే వచ్చేస్తుంది. సో ఐ థింక్ నేనైతే అనుకున్నాను గ్రాని అయితే ఈ పాటికే లేచి ఉంటుందని. అండ్ నేనైతే ఎస్, అండ్ ఫైనల్ గా నేనైతే మంచి డైరెక్షన్ లోనే వచ్చాను. అండ్ ఇక్కడ నుంచి నన్ను అయితే గ్రాని చూసేసింది. సో దీనైతే మనం ఇక్కడ ప్లేస్ చేసి ఓకే ఒక సీక్రెట్ రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ రూమ్ లో ఏముంటుందో తొందరగా చూడాలి. ఓకే, మనకైతే ట్రైన్ కి యాక్సిలరేటర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనమైతే యాక్సిలరేటర్ ని కింద పడేసాం. అండ్ ఆల్సో మనకి ఈ పాట్ కూడా కావాలి గైస్. దీనైతే మనం కింద పడేయాలి ఆ వెపన్ ద్వారా. నాకేమైనా ఇంకా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రూమ్ లో మనకి ఇంకో క్లూ అయితే లేదు గైస్. అసలు ఎవరైనా గ్రాడి ముందే ఇలా ప్రత్యక్షం అవుతారా? నిజంగా నేనేంటబ్బా గ్రాడి చేతిలో చనిపోతున్నాను. బా షిట్ మ్యాన్, నిజంగా గైస్ నేను చనిపోయింది ప్రతిదీ నా దరిద్రం వల్లే గైస్. ఆ ఫస్ట్ టైం చనిపోయింది మాత్రం నిజంగా చాలా క్రూరి. అండ్ సెకండ్ టైం నేను దిగానో లేదో అక్కడ గ్రాడి ఉంది. ఓ, అందుకనే ఎక్కడికి వెళ్ళినా చూసుకొని దిగమంటారు పెద్దలు. గ్రాణి ఈసారి గ్రాణి నీతో భయపడేదేలే రాణి. ఓ, వీడికి మళ్ళీ షార్ట్ గన్ ఎలా దొరికిందిరా బాబు. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఈ ముసలాడు. అండ్ నేను నా వెపన్ ని ఇక్కడే ఎక్కడో పడేసాను. అండ్ ఫైనల్ గా నా వెపన్ అయితే దొరికింది. సో నాకు స్టోన్స్ అయితే కనపడలేదు, ఎవరు లేరు కదా. ఓకే, ఇప్పుడైతే మనం పైకైతే వెళ్దాం. సో ఇప్పుడు పైకైతే వెళ్ళి మనం అక్కడ టూ పార్ట్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ ఈ ఎలివేటర్ ఏంటి రావట్లేదు ఇంతసేపు అయినా. ఓకే, వచ్చేసింది వచ్చేసింది. సో ఓకే, మనమైతే దీన్ని ఎక్కేద్దాం. కూల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీన్ని నొక్కాలి. ఓకే, ఫైనల్ గా మనమైతే సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక పాట్ కనబడుతుంది చూడండి. ఈ పాట్ ని మనమైతే జాగ్రత్తగా కరెక్ట్ గా పడాలి. ఎస్, ఎందుకంటే పడింది. ఇంకొక పాట్ ఉండాలి. ఇంకొక పాట్ అక్కడ ఉంది. ఈ పాట్ కూడా జాగ్రత్తగా మంచిగా తగలాలని అయితే కోరుకుంటున్నాను. ఎస్, ఈ పాట్ కూడా పడిపోయింది, బట్ ఎక్కడ పడిపోయింది అదే అర్థం కావట్లేదు. మేబీ అది కింద పడి ఉంటుంది గైస్. ఇదేంటి, నేను ఎలా చనిపోయాను? ఓ మై గాడ్, నేను ఎలా చనిపోయాను నాకు అర్థం కావట్లేదు గైస్. నిజంగా నాకు ఈరోజు దురదృష్టం మాత్రం డీజే డాన్స్ చేస్తుంది నా మీద. నేను ఎలా చనిపోతున్నాను నాకే అర్థం కావట్లేదు. అండ్ రక్తం అయిపోయింది. దేవుడా, ఎందుకంటే దొంగతనం చేస్తాను. ఒక ట్రైన్ రాబరీకి అయితే ఒప్పుకున్నాను. నిజంగా ఈ ట్రైన్ అయితే గ్రాని ఇంట్లో ఉంటుందని అయితే తెలియదు, లేకపోతే వచ్చేవాడినే కాదు. బట్ ఇప్పుడు మాత్రం నేను చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నిజంగా చాలా చాలా పెద్ద స్కామ్ అయితే అయిపోయింది గైస్ నాతో. అసలు ఇందాక నాకైతే అర్థం కావట్లేదు నేను ఎలా చనిపోయాను ఏంటో. సో ఇక్కడే పడింది గైస్. జనరేటర్ కేబుల్ అయితే ఉంది. ఓకే, అండ్ ఓకే అక్కడైతే పడింది. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. సో దీనైతే నేను కింద అయితే పడిపోతున్నాను ఈ పాట్ ని. అండ్ మనమైతే ఇక్కడ ఉన్న షెట్కి అయితే తీసుకుందాం. షెట్కి నాకు షెట్కి ఎక్కడ దొరికింది?
అండ్ మార్కైతే ఇక్కడ దొరికిన పాటనైతే నేనైతే ఆ కింద పడైపోతున్నాను. నిజంగా ఈ సిలిండర్ ను చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది. అమ్మ బాబాయ్ నేనేంటి ఇక్కడ పడిపోయాను. ఓకే ఈసారి అయితే గ్రాని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్ని ఎలివేటర్ అయితే పడైపోతున్నాను. ఓకే నేనైతే ఈ కేబుల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ దగ్గరికి అయితే పెట్టేపోతాను. ఒక్కొక్క సామాన్ అయితే పెట్టేద్దాం గైస్. అంటే నిజంగా చాలా చాలా లేట్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక రోజు ఉంటే మనల్ని అయితే తప్పకుండా వీళ్ళైతే చంపేస్తారు. అండ్ మర్చిపోయినా ఇక్కడ షటికి దొరికింది కదా. ఎస్ అండ్ నేనైతే ఇక్కడ మనం దీన్ని అయితే ఉడిపికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే పెట్టేయాలి. అండ్ అన్నింటినీ ఆన్ చేయాలి. అప్పుడు ట్రైన్ అయితే ఓకే గైస్ ట్రైన్ అయితే ఆన్ అయిపోయింది. ఇంకా మనకైతే కీ అండ్ యాక్సిలరేటర్ అయితే కావాలి. అండ్ నాకైతే ఇక్కడ షెడ్ కి దొరికింది కదా. ఈ షెడ్ కి ద్వారా మనమైతే షెడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో గ్రానీ రాకుండా ఉంటే చాలు. నిజంగా నా పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా అయిపోయింది కదా. ఇంకొకసారి కొడితే నేనైతే నిజంగా చనిపోతాను. ఎందుకన్నా గ్రానీ ఇంటికి వచ్చానని అయితే అనిపిస్తుంది కదా. నిజంగా నేను చేసిన మొదటి తప్పు ఒక దొంగలాగా మరి గ్రానీ కింద వచ్చేయడమే. సో ఇద్దరైతే నన్ను చూస్తారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు నన్ను కొట్టడానికి అయితే వచ్చేస్తున్నారు. వస్తున్నారా? రావాలమ్మా రావాలి రావాలి రావాలి. ఓకే ఓకే గ్రానీ చూస్తుంది. అక్కడ నుంచి చూస్తుంది గ్రానీ. అమ్మయ్యా గ్రానీ ఈ గ్రాండీ గ్రాండ్ పాపిల్ అయితే చాలా సేపు అయింది. ఇక్కడ ఈ గ్రాండ్ పక్కడ ఉన్నాడు గైస్. నా కోసం ట్రాప్ సెట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిపోనివ్వండి 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 వెళ్ళి. ఫైనల్లీ వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఓ మై గాడ్ ఈ గ్రాండ్ పక్కడ చూసినట్టున్నాడు. సో నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ సామాన్లు అన్నింటినీ ఏం చేస్తానంటే కింద పడేస్తాను అనమాట. సో నాకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఓకే వీటన్నిటిని డ్రాప్ అయితే చేసేద్దాం. ఏముంది ఏముంది ఏముంది. ఓకే షెట్కి కావాలి అండ్ ఇది కూడా కావాలి. సో దీన్ని కూడా డ్రాప్ చేసేద్దాం. సిలిండరీనా నిన్ను మాత్రం చూసేదే లేదు. నువ్వు అంత అందంగా ఏం లేదు. సో దీన్ని కూడా పడేద్దాం. సో గ్రానీ గ్రాండ్ పా అయితే ఇద్దరు కింద కన్ఫ్యూజ్ అయిపోతారు ఏంటి సౌండ్ వస్తుందని. బట్ వాళ్ళకి అర్థం కాదు మనమైతే ఇలా వేస్తున్నామని. సో మనం ఓ ఓకే ఓకే చూసావా చూసావా రా 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 రా. ఓకే సో ఈ గ్రాండ్ పగడి చూసాడు గైస్. మనమైతే ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం. ఓకే కూల్ మనమైతే కిందకైతే వచ్చేసాం. అండ్ గ్రానీ అయితే లేదు లేదు. ఓకే లేదు గైస్. సో ఇప్పుడైతే మనం షెడ్కిని ఓపెన్ చేసి లోపల మనమైతే ఆ కేబుల్ అయితే అటాచ్ చేయాలి. ఓకే డోర్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం కేబుల్ అయితే అటాచ్ చేయాలి. ఆ కేబుల్ నేను ఎలివేటర్ లోపల అయితే పడేశాను. సో ఇంకా మనకి దీంతో ఎలాంటి యూజ్ అయితే లేదు ఈ కీతో. అండ్ నేనైతే తొందరగా ఇక్కడ అయ్యింది దీనైతే తీసుకుంటాను. కూల్ పదండి. సో నిజంగా గైస్ చాలా చాలా తొందరగా చేయాలి ఎందుకంటే మన లోపల హెల్త్ అనేది సరిగ్గా లేదు. ఓకే నేనైతే లోపల పెట్టేశాను అండ్ ఎలక్ట్రిసిటీని కూడా ఆన్ చేశాను. అండ్ లోపల ఓకే టెడ్డీ అయితే దొరికింది. టెడ్డీ అయితే దొరికింది. ఇప్పుడు మనం ఈ టెడ్డీని ఎక్కడ ప్లేస్ చేయాలంటే అక్కడ ఆ ఏరియాలో అయితే ప్లేస్ చేయాలి. సో తొందరగా మనమైతే టెడ్డీని ప్లేస్ చేసి సిలిండర్ దగ్గర నుంచి ఏదైనా తీసుకుందాం. బాయ్ ఎలివేటర్ రావడానికి టైం పడుతుంది గైస్. ఓ మై గాడ్ నో గ్రాండ్ పా రామాక రామాక రామాక. ఎందుకంటే ఆ ఎలివేటర్ నా మీద పడిపోతుంది గైస్. తప్పించేసుకున్నాం. ఎందుకంటే ఆ ఎలివేటర్ అనేది పైన ఉంది. అది రావడానికి చాలా టైం పడుతుంది. అది వచ్చే గ్యాప్ లో నేనైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోబోతున్నాను. సో గ్రాండ్ నా ముందు రాకుండా ఉంటే చాలు. నో 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 చూడకూడదు. నువ్వు అంత అందంగా ఏం లేదు సిలిండర్నా. ఎప్పుడైతే నేను పైకి అయితే వెళ్ళబోతున్నాను అండ్ ఇక్కడ మనం దాన్ని అయితే ప్లేస్ చేయాలి గైస్. ఇంకొద్దిసేపు ఈ డాల్ కనుక నా చేతిలో ఉంటే నేనైతే తప్పకుండా చనిపోతాను. సో అలా జరగడం నాకైతే ఇష్టం లేదు. అరే రే నో 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 మళ్ళీ తీసుకురావాలి. అంటే ఇప్పుడు కావాలంటే గేట్ ద్వారా నుంచి వెళ్ళిపోవచ్చు కదా. బట్ మనమైతే ఆ ట్రైన్ తీసుకుని వెళ్ళాలి. వచ్చాం కాబట్టి ఇక్కడికి. ఎందుకన్నా మంచిది దీన్ని అయితే క్యారీ చేద్దాం. ఆ గ్రాండ్ పా గ్రానీ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అండ్ ఎక్కడ పడిపోయింది ఆ టెడ్డీ బేర్? ఎక్కడో పడిపోయింది ఎక్కడో పడిపోయింది ఆ టెడ్డీ బేర్. అగోండి రారా అది ఇప్పుడు నాకు గన్ని రా. ఇందాక నుంచి ఈ గన్ కోసమే తప్పిస్తున్నాను. అండ్ ఒక్క ఆమె కూడా లేదు. అండ్ టెడ్డీ బేర్ నాకు దొరికింది. ఇప్పుడు వదిలేద్దామా టెడ్డీ బేర్ని తీసుకుని వెళ్దామా? ఈ గన్ని ఎక్కడో ఒకటి దాలి గైస్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ గన్ని లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఈ గన్ అయితే లోడ్ చేశాను. అండ్ ఈ గన్ని నేను డైరెక్ట్గా ఇక్కడైతే పెడతాను. అమ్మో బాబాయ్ లోపల పెడదాం. అరే ఇది లోపలికి ఎంత పెడుతున్నా. ఓకే లోపల పడిపోయింది. ఓకే కూల్ టెడ్డీ బేర్ ఓకే వచ్చి నో నో నో. అండ్ నన్ను సో మన హార్ట్ బీట్ అయితే పెరిగిపోయింది గైస్. ఎందుకంటే మనం ఒక దయ్యపు డాల్ ని అయితే పట్టేసుకున్నాం. ఈ దయ్యపు డాల్ ని మనమైతే అక్కడ ఆ ఉయ్యాల్లో అయితే పడేయాలి. సో యప్ ఇంకా పదండి మనమైతే పైకి వెళ్దాం. కూల్ ఓకే ఫైనల్ గా మనమైతే సిలిండర్ రూమ్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనం ఇది దేని అయితే పడేయాలి గైస్. సో సిలిండర్ వచ్చేసాను తీసుకో. ఓకే ఫైనల్ గా మనమైతే పడేసాం. అండ్ నీ ఫేస్ చూడడానికి ఎవరికి ఇష్టం లేదు. అండ్ చాలా మేకప్ వేసింది సిలిండర్ ఈసారి మాత్రం. అండ్ నాకు ఏదో ఒకటి ఇస్తుంది ఇవ్వు తొందరగా. ఏమివ్వట్లేదు ఏంటిది? ప్యాడ్లోకి అమ్మాయి ఫైనల్ గా ప్యాడ్లోకి అయితే ఇచ్చింది గైస్. సో అంటే నా షార్ట్ గన్ ఇది. సో ఇప్పుడు నేనైతే ఈ కుండలు నింపి అక్కడ మనకి ఏదైతే రూమ్ ఉంటుందో అక్కడ 2 పోర్ట్స్ అయితే పెట్టాలి. ఎక్కడైతే పెట్టేయంగానే మనకైతే ఒక కీ అయితే దొరుకుతుంది గైస్. వెంటనే వెళ్ళైతే పెట్టేద్దాం తొందరగా. ఓకే ఒకటి సీమ్స్ టు బి కైండ్ ఆఫ్ పెడస్టిల్ యారా. ఓకే ఇక్కడ పెట్టేశాను. ఇంకోటి పెట్టాలి మనం. సో ఇంకోటి కూడా మనం తెచ్చేసాం గైస్. సో ఇక్కడ పెట్టంగానే చూద్దాం. ఐ థింక్ అరే ఇది ఓపెన్ చేయాలి అప్పుడే మనకి దొరుకుతుంది. మనకైతే ఆ ప్యాడ్లోకి ఏదైతే దొరికిపోయింది. సో గ్రానీ గ్రాండ్ పా అయితే అక్కడ పైన అయితే తిరుగుతున్నారు గైస్. ఈ దొంగతనం సక్సెస్ఫుల్ గా కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చేస్తే మాత్రం నేను ఇంకా చనిపోయినట్టే గైస్. ఇంకా గ్రానీ చేతిలో మనమైతే కంప్లీట్ గా చనిపోయినట్టే ఇక్కడ రోజు చేస్తే మాత్రం. అలా జరగకుండా నేనైతే చూసుకోవాలి. అండ్ ఓకే ఓకే పదండి పదండి. సో ఇంకొద్దిసేపట్లో మనమైతే తప్పించేసుకోబోతున్నాం. అది కూడా ట్రైన్ ఎస్కేప్. అండ్ ఓకే ఓపెన్ అయింది. అండ్ నాకు ఏంది ఇది? ఓ ఫైనల్ గా గైస్ మనకైతే ట్రైన్ కి దొరికింది. అండ్ నేనైతే ఇక్కడ యాక్సిలరేటర్ పెట్టేశాను.
నేనైతే ఇక్కడ పడేస్తాను అండ్ ఆల్సో యాక్సిలరేటర్ కూడా తెచ్చుకుంటాను. ఇంకా ఫైనల్ గా మనమైతే వెళ్ళిపోవచ్చు గైస్. ఓ బై, గ్రానీ గ్రాండ్ పడి చంపే వెళ్దామా? వదిలే, మళ్ళీ ఒకసారి చనిపోయామనుకో, ఇంకేం లేదు. సో నేనైతే ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాను. లోపల ఓపెన్ అవ్వు అండ్ యాక్సిలరేటర్ అయితే ఇక్కడ పెట్టేస్తే అండ్ ట్రైన్ కీ కూడా పెట్టేస్తే ఇంకా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోవచ్చు గైస్. ట్రైన్ దొంగతనం చేయొచ్చు ఫైనల్ గా. ఓ మై గాడ్, ఈ ట్రైన్ కోసం నన్ను దొంగిలించమన్నారా? వామ్మో, ఇది కొంపతీసి గ్రానీ ప్లాన్ ఏం కాదు కదా, ఇంట్లో ఉన్న ట్రైన్ దొంగిలించమని. అలా ఏం కాదులే, నార్మలే, నార్మల్ కస్టమర్సే. సో ఇప్పుడు ఫైనల్ గా ట్రైన్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇంకా మనమైతే చలో, యూనిట్ క్లోజ్ ద డోర్ ఫస్ట్. ఓకే ఓకే, నాకైతే అర్థమైంది. మనం ఈ డోర్ దగ్గర వచ్చాం కదా, డోర్ క్లోజ్ చేసాం అండ్ ఇక్కడ ఉన్న డోర్ ని కూడా క్లోజ్ చేసాం అండ్ కావాలంటే ఈ డోర్ ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ 3, 2, 1, ఫైనల్ గా ట్రైన్ ఇది యాక్టివేట్ అయిపోయింది. గ్రానీ గ్రాండ్పా వెళ్ళిపోతున్నాను, మీ ట్రైన్ ని దొంగిలించిపోతున్నాడు. సో ఎస్, ఓ మై గాడ్, ఇది గేట్ ని కూడా బ్రేక్ చేసింది గైస్. ట్రైన్ నిజంగా చాలా చాలా పవర్ఫుల్. బాయ్ గ్రానీ గ్రాండ్పా, ఇద్దరు బక్రాగా లేపారు అండ్ ఫైనల్ గా మీ ఇంటి నుంచి ఒక సామాన్ అయితే కొట్టేశాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు జస్ట్ డోర్ లో నుంచి ఎస్కేప్ అయ్యాం, బట్ ఈసారి మాత్రం వాళ్ళ మెయిన్ ట్రైన్ ని టార్గెట్ చేసి దాన్ని దొంగిలించాం. సో మీకైతే ఈ గజ దొంగ చేసిన రాబరీ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో అయితే తెలియపరచండి. నిజంగా అయితే గ్రానీ ట్రైన్ రాబరీ మాత్రం చాలా చాలా కష్టంగా మారింది. సో ఆ కష్టానికి తగ్గట్టుగానే మీరైతే ఈ వీడియోని లైక్ చేసేయండి అండ్ ఆల్సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి హాంటెడ్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బై. ట్రైన్ ని రాబరీ చేసాం కదా, వాడికి ఫోన్ చేద్దాం. హలో సార్, మీ ట్రైన్ తీసుకొచ్చేసాను సార్. వచ్చేయండి సార్, వచ్చేయండి.